ఇడ్లీ తెచ్చిన తినిపో. ఎలా ఇంతసేపు పోయినావు? ఎంతసేపు పోయినా? త్రీ అవర్స్ పోయినానా? నీకు ఇడ్లీ తేరద్దా? అంటే సరుకులు వద్దా? అవును, సరుకుల వల్ల ఏమన్నా నేను ఒకతే పోయినా అంటే దండిగా ఉంటారు జనాలు. అమ్మా అమ్మా అమ్మా, కర్రీ కుట్టాడు అనుకోటి. మీ తాత నేర్పించినాడా? మళ్ళీ మీ తాత ఉంటే అడుగుతాడు. మీ తాత ఏమి ఇంచే పోయినావు అని చెప్పిపోయినావు అని మీ తాత చచ్చిపోయి నిన్ను పెట్టిపోయినాడా? నన్ను దండిచ్చాకే మళ్ళా నువ్వు అడుగుతావు ఇంతసేపు పోయినావు అంతసేపు పోయినావు అని. ఏమి ఇంట్లో ఉండలేవా? ఎవరు చూసుకుంటారు అంటే మేము చూసుకుంటుంది. మెక్క ఉండలేదా? చదువుకుంటే నీకేమి ఇంట్లో ఉండేకి? కరెంట్ పోలే కదా? పోతే గీతే అని కాదరా నీకు? ఆ 2 అవర్స్ పోయినా 3 అవర్స్ పోయినా అని అడుగుతాడవరా? కర్రీ కుట్టాడా? మీ తాత చచ్చిపోయినిచ్చి మీ తాత ఏమైనా నీ లేకొచ్చినాడా? మళ్ళీ లేకుంటే ఇంతసేపు ఎప్పుడు అడగలేదు, ఈరోజు అడుగుతాడవే. పోయినానంటే సరుకులు పోయిండేదా? సరుకులు పోయినాను, కూరగాయలకు పోయినాను, ఇడ్లీ తీసుకొని వచ్చినాను. ఎంత పని చేస్తాను నేను? పో, నువ్వు పోయి బండి వేసుకొని పో. బండి డ్రైవింగ్ వస్తే పోతావా? పో, ల్యాండ్ ఉంటే పోతావు. పెద్ద మొగోడు ఇంత ఉండవు. బుడంకాయ అట్లా అలా ఉండా. నన్ను అమ్మా, నన్నే ఎన్ని గంటలు పోయినావు, 1 గంటలు పోయినా అని అడుగుతావా? నన్ను ఇంతవరకు మీ తాత తప్ప ఎవరు అడిగిండ్లే? మీ నాయన కూడా అడగండి అన్ని. నువ్వు అడుగుతావా రా దొంగ నా కొడక? ఎస్. కొత్త చూడొచ్చు నా కొడక. పోయి ఇంటి తిరుపా.